తన అమ్మ ఒక క్యూర్ చేయలేని డిజీస్తో చనిపోయాక బెక్కి చాలా మొరటుగా మారుతుంది. వాళ్ళ నాన్నతో కూడా రిలేషన్షిప్ అంతగా బాగోదు. ఈ గందరగోళం మధ్యలో జైలు నుండి తప్పించుకున్న నలుగురు క్రిమినల్స్ బెక్కి ఇంట్లోకి వచ్చి వీరంగం సృష్టిస్తారు. అసలు ఆ క్రిమినల్స్ బెక్కి ఇంటికి ఎందుకు వచ్చారు? తన తండ్రిని బెక్కి సేవ్ చేసుకోగలిగిందా? అసలు ఆ క్రిమినల్స్ మోటో ఏంటి అనేది మిగతా కదా. బెక్కి మూవీ 2020లో రిలీజ్ అయిన గారీ హారర్ థ్రిల్లర్. గారీ అంటే ఈ మూవీలో హింస ఎక్కువగా ఉంటుంది. సో లైట్ హార్టెడ్ పీపుల్ కెన్ స్కిప్ దిస్ వీడియో. మూవీకి IMDB రేటింగ్ 5.9/10. మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు ఇలాంటి మంచి మంచి మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్లో 13 ఏళ్ల బెక్కి అనే అమ్మాయిని పోలీసులు వాళ్ళ ఇంట్లో జరిగిన హత్యల గురించి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. వాటికి బెక్కి సగం సగం గుర్తున్నట్టు సమాధానాలు ఇస్తుంది. దీంతో పోలీస్ మెడికల్ ఆఫీసర్లు ఇద్దరు డైలమాలో పడతారు. కట్ చేస్తే కొన్ని రోజుల ముందు అని టైటిల్ పడుతుంది. సిటీలోని టైట్ సెక్యూరిటీ జైల్లో 4 క్రిమినల్స్ని చూపిస్తారు. వాళ్ళ పేర్లు డామినిక్, అపెక్స్, కోల్, హ్యామండ్. డామినిక్ గ్యాంగ్ లీడర్. జైల్లో పందాలు వేస్తూ మిగతా ప్రిజనర్స్ని చావగొడుతుంటారు. నెక్స్ట్ డే ఈ 4 పాటు ఇంకో ప్రిజనర్ని వేరే జైలుకి వ్యాన్లో షిఫ్ట్ చేస్తుంటారు. దారి మధ్యలో డామినిక్ ప్రిజనర్ని చంపేసి వ్యాన్ ఆగేట్టు చేస్తాడు. సెక్యూరిటీగా వచ్చిన 2 పోలీసులని గ్యాంగ్ చంపేస్తారు. 4 క్రిమినల్స్ అక్కడి నుండి పారిపోతారు. తర్వాత పోలీస్ డ్రెస్లు వేసుకొని హైవే మీద వస్తున్న కార్ని ఆపుతారు. కార్ ఓనర్ని షూట్ చేసి కార్ని లాక్కుంటారు. కట్ చేస్తే హై స్కూల్లో మన మూవీ ప్రొటాగనిస్ట్ అయిన బెక్కిని చూపిస్తారు. ఆమెని మిగతా స్టూడెంట్స్ ఫిజికల్గా అబ్యూస్ చేస్తుంటారు. ఎప్పుడూ టీస్ చేస్తూ ఉంటారు. బెక్కి రీసెంట్గానే తన అమ్మని కోల్పోయింది. నాన్న జెఫ్ బెక్కిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. కానీ ఎందుకో తెలీదు బెక్కి జెఫ్తో సరిగ్గా మాట్లాడదు. మేబీ తన అమ్మకి హెల్త్ బాగలేనప్పుడు దగ్గర లేడని కోపం ఉండొచ్చు. ఆ రోజు వీకెండ్. జెఫ్ ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్కి బెక్కిని తీసుకెళ్తాడు. వీరికి 2 పెట్ డాగ్స్ ఉంటాయి, డోరా అండ్ డియాగో. ఫామ్ హౌస్కి చేరుకుంటారు. ఆ టైంలోనే ఇంకో కార్ అక్కడికి వస్తుంది. అందులోంచి ఒక లేడీ వాళ్ళ సన్ దిగుతాడు. ఆమె ఎవరో కాదు, ఖేలా, కొడుకు టై. హస్బెండ్ని కోల్పోయిన ఖేలా వైఫ్ని కోల్పోయిన జెఫ్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఆ విషయం చెప్పడానికే జెఫ్ బెక్కిని తీసుకొస్తాడు. కానీ ఈ మ్యాటర్ బెక్కిని హర్ట్ చేస్తుంది. ఖేలా మంచిదే, కానీ తన అమ్మ పొజిషన్లో ఎవరు ఉండొద్దు అని బెక్కి అనుకుంటుంది. కోపంతో బెక్కి డియాగోతో పాటు అవుట్ హౌస్లోకి వెళ్ళి ఏడుస్తుంది. తన అమ్మని తలుచుకుని బాధపడుతుంది. తన మెమరీస్ గుర్తొచ్చి ఒక బాక్స్ని ఓపెన్ చేస్తుంది. అందులో వాళ్ళ అమ్మ వస్తువులు కాకుండా ఒక వింత సింబల్ ఉన్న కీ లాంటిది ఒకటి కనిపిస్తుంది. మెల్లిగా జెఫ్ బెక్కిని ఒప్పిద్దాం అనుకుంటాడు. జెఫ్ బెక్కిని చూడడానికి వెళ్ళే టైంలోనే డోర్ బెల్ని ఎవరో కొడతారు. ఖేలా ఓపెన్ చేసి చూస్తే క్రిమినల్ డామినిక్ తన కుక్క మిస్ అయిందన్నట్టు ఇంట్లోకి వస్తాడు. మొదట మనోళ్ళు అతని గెస్ట్ అనుకుంటారు. కానీ తర్వాత డామినిక్ జెఫ్ పెట్ గురించి తప్పుగా మాట్లాడతాడు. ఆ కోపంలో జెఫ్ డామినిక్ని బయటికి గెంటేసే టైంలోనే మిగతా గ్యాంగ్ వచ్చి అతన్ని కొట్టి రెస్ట్రిక్ట్ చేస్తారు. ఖేలా పోలీసులకి కాల్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ అపెక్స్ వచ్చి ఫోన్ని బ్రేక్ చేస్తాడు. మమ్మల్ని ఏం చేయకు, వదిలేయని ఖేలా రిక్వెస్ట్ చేయడంతో అపెక్స్ తల్లి కొడుకులని సైలెంట్గా ఇక్కడ నుండి పారిపోండని చెప్తాడు. ఈ సీన్ కిచెన్లో జరుగుతుంది. డామినిక్ జెఫ్ హాల్లో ఉంటారు. అంటే డామినిక్కి అపెక్స్ ఖేలాకి హెల్ప్ చేసే మ్యాటర్ తెలియదు. యాక్చువల్గా అపెక్స్ క్రిమినలే, కానీ ఇప్పుడు అతను మారిపోయి ఉంటాడు. మనుషుల ప్రాణాలు చాలా విలువైనవి అని నమ్ముతాడు. ఖేలా టైలు అడవిలోకి వెళ్ళి అవుట్ హౌస్లో ఉన్న బెక్కీకి మ్యాటర్ చెప్పి ఇక్కడ నుండి బయటపడాలి అనుకుంటారు. కానీ అదే టైంలో గ్యాంగ్లోని మిగతా 2 వీళ్ళని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. పొరపాటున బెక్కీ అని టై నోరు విప్పడంతో వెంటనే ఖేలా బెక్కీ అంటే మా కుక్క అని, దాన్ని వెతుకుతున్నామని కవర్ చేస్తుంది. వెనక నుండి డోరా అరుస్తూ గ్యాంగ్ పైకి దూకుతుంది. కోల్ డోరాన్ని షూట్ చేసి చంపేస్తాడు. డోరాని బెక్కి అని గ్యాంగ్ నమ్ముతుంది. గన్ సౌండ్స్ విన్న బెక్కికి ఇంట్లో వాళ్ళు ఏదో ప్రమాదంలో ఉన్నారని అర్థమవుతుంది. డోరా డెడ్ బాడీని చూసి బాధపడుతుంది. తర్వాత తల్లి కొడుకులని బలవంతంగా మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లి కౌచ్ పైన కూర్చోబెడతారు. డామినిక్ గ్యాంగ్ అసలు బెక్కి ఇంట్లోకి ఎందుకు వచ్చారు? వాళ్ళకి అసలు ఏం కావాలి? బెక్కి మెల్లిగా కిటికీలోంచి ఇంట్లోకి చూస్తుంది. హోమ్ ఇన్వేజన్ జరగడం చూస్తుంది. తన రూమ్ లోపలికి వెళ్ళి ఫోన్ తీద్దాం అనుకుంటుంది. కానీ బేస్మెంట్లో నుండి ఏవో సౌండ్స్ వస్తుంటాయి. డామినిక్ బేస్మెంట్లో దేనికోసమో వెతుకుతుంటాడు. కానీ అతనికి దొరకదు. నిచ్చెనెక్కి బెక్కి రూమ్ లోపలికి వస్తాడు. అతన్ని చూసిన బెక్కి ఒక చోట దాక్కుంటుంది. రూమ్లో స్కూల్ బ్యాగ్ ఇంకా మొబైల్ ఉండడం చూసి వాటిని డామినిక్ తీసేసుకుంటాడు. బెక్కి అంటే కుక్క కాదని, జెఫ్ కూతురు అని అతనికి తెలిసిపోతుంది. డామినిక్ వాళ్ళు ఇంట్లోకి ఎందుకు వస్తారో రివీల్ చేస్తాడు. తన బాడీ పైన ఉన్న సింబల్స్ని చూపించి ఆ గుర్తులు ఉండే ఒక కీ ఇస్తే వెళ్ళిపోతామని చెప్తాడు. దానికి జెఫ్ తెలియదంటాడు. ఇది వరకు అలాంటి కీనే చూడలేదని చెప్తాడు. అయితే బెక్కికి ఈ కీ గురించి పక్కా తెలిసి ఉంటుందని జెఫ్ని టార్చర్ చేస్తూ తను ఎక్కడుందో చెప్పమంటాడు. కానీ జెఫ్ నోరు విప్పడు.
ఇలా అయితే జవాబు రాదని ఖయాల కాల్కి షూట్ చేస్తాడు. నిజం చెప్పకపోతే టైని కూడా చంపేస్తా అంటాడు. మళ్ళీ గన్ సౌండ్స్ విన్న బెక్కి ఆల్రెడీ రూమ్లో ఉన్న వాకీ టాకీ తన దగ్గర ఉండడంతో డామినిక్తో మాట్లాడుతుంది. వాళ్ళని అబ్యూస్ చేస్తూ, నేను పోలీసులకి కాల్ చేశాను, వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు, మీరు వెంటనే వెళ్ళిపోతే కనీసం ప్రాణాలతో అయినా మిగులుతారు అని వార్నింగ్ ఇస్తుంది. కానీ బెక్కి మొబైల్ ఆల్రెడీ అపెక్స్ చేతిలో బ్రేక్ అయి ఉంటుంది. వాకీటాకీతో తను పోలీసులకి కాల్ చేయలేదు. నైబర్స్ దగ్గర ఫోన్ తీసుకున్నా అని బెక్కి చెప్పినా డామినిక్ నమ్మడు. ఎందుకంటే వీళ్ళ ఫామ్ హౌస్ నుండి దాదాపు 2 కిలోమీటర్స్ వరకు చుట్టుపక్కల ఏ ఇల్లు లేదు. బెక్కి గ్యాంగ్కి అబద్ధం చెప్పినందుకు జెఫ్ని బయటకి తీసుకెళ్లి ఫైర్ పిట్ దగ్గర చైర్కి అతన్ని కట్టేస్తారు. ఫైర్లో కాల్చిన ఐరన్ స్టిక్స్తో జెఫ్ని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. డామినిక్ బెక్కికి తన ఫాదర్ అరుపులను వినిపిస్తాడు. బాక్స్లో ఉన్న వస్తువు ఖచ్చితంగా నీ దగ్గర ఉందని తెలుసు, వెంటనే నాకు అది తిరిగివ్వు అని డామినిక్ అంటాడు. దానికి బెక్కి నీకీ నాతో లేదని అంటుంది. డామినిక్ అసలు కీ అనే పేరుని ప్రస్తావించలేదు. ఇక్కడే బెక్కి దొరికిపోతుంది. జెఫ్తో ఫోన్లో మాట్లాడిస్తారు. కానీ జెఫ్ బెక్కికి వీళ్ళకి దొరకకుండా పారిపో అని గట్టిగా అరుస్తాడు. కానీ తన తండ్రి ప్రాణాలే తనకు ముఖ్యం అనుకున్న బెక్కి కీని తేవడానికి అవుట్ హౌస్కి వెళ్తుంది. ఈ గ్యాప్లో జెఫ్ అపెక్స్ని గాయపరిచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కరెక్ట్గా బెక్కి కీని తిరిగిచ్చే టైంకి డామినిక్ జెఫ్ని చంపేస్తాడు. బెక్కిని పట్టుకొని కీ ఇచ్చేయని ఫోర్స్ చేస్తాడు. బెక్కి పాకెట్లోంచి కీని తీసి దాంతో డామినిక్ కళ్ళల్లోకి పొడిచి మళ్ళీ అవుట్ హౌస్కి వెళ్ళి డోర్ని లాక్ చేసుకుంటుంది. డామినిక్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. కోల్ని బెక్కి వద్దకు పంపుతాడు. డామినిక్ రైట్ ఐబాల్ బయటికి వేలాడుతుంది. డామినిక్ దాన్ని కత్తితో నరికి వాష్ బేసిన్లో పడేస్తాడు. కోల్ అవుట్ హౌస్కి చేరుకుంటాడు. కీని ఇచ్చేసి పారిపోమ్మని, నీ గురించి అడిగితే లోయలో పడిపోయిందని డామినిక్కు చెప్తాని డీల్ చేసుకుంటాడు. బెక్కీకి ఇవ్వడానికి మొదట్లో ఒప్పుకున్నా తర్వాత తన కుక్క డోరాని చంపింది తనకి గుర్తొస్తుంది. వెంటనే తన కలర్ పెన్సిల్స్ని టేప్తో చుడుతుంది. షార్ప్ రూలర్ని చేతిలో పట్టుకుంటుంది. రూఫ్కి వెళ్ళి కీ సౌండ్ వచ్చేట్టు ఒక కాయిన్ పడేస్తుంది. దాన్ని తీయడానికి కోల్ కిందకి వంగగానే బెక్కీ అతని మీదకి దూకి కలర్ పెన్సిల్స్తో బాడీలోకి గుచ్చుతుంది. రూలర్ని గొంతులోకి గుచ్చి కసి తీర అతన్ని చంపుతుంది. బెక్కీ మళ్ళీ అవుట్ హౌస్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకోవైపు ఇంట్లో అపెక్స్ని కేలా దగ్గరికి పిలిచి, నువ్వు మాకు హెల్ప్ చేస్తే ఇక్కడ నుంచి పారిపోతామని, పోలీసులకి మీ గురించి ఏ డీటెయిల్స్ చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ టైంలోనే డామినిక్ అపెక్స్ని రూమ్లోకి పిలుస్తాడు. వాళ్ళు జైలు నుండి తప్పించుకోవడానికి పడిన కష్టాల గురించి గుర్తు చేస్తాడు. చాలా రాత్రులు నిద్ర లేకుండా ఆలోచించి స్కెచ్ వేసి తప్పించుకుంది పోలీసులకి దొరికిపోవడానికి కాదని, ఇదొక్కసారి తనని సపోర్ట్ చేయమని డామినిక్ అపెక్స్లోని బ్రదర్హుడ్ తనాన్ని ప్రేరేపిస్తాడు. అపెక్స్ కూడా డామినిక్ లాగా ఆలోచిస్తాడు. బెక్కి ఇంటి వెనకాల వైపు వచ్చి చనిపోయిన కోల్ వాకీ టాకీని ఇంట్లోకి విసురుతుంది. దాంతో కోల్ని బెక్కి చంపేసిన విషయం తెలుస్తుంది. డామినిక్ కేలాతో బెక్కిని తిరిగి రమ్మని చెప్పమంటాడు. కానీ కేలా బెక్కి తన సొంత కూతురు కాదని, తను చాలా మొండిదని చాలా పొగరుగా సమాధానమిస్తుంది. బెక్కిని వెతికి తీసుకురావడం కోసం నెక్స్ట్ హ్యామండ్ వెళ్తాడు. హ్యామండ్ని చంపడానికి బెక్కి మరొక ప్లాన్ వేస్తుంది. లేక్ దగ్గర ఉన్న ఫిష్ వైర్ని బ్రిడ్జ్కి రెండు వైపులా కడుతుంది. నెయిల్స్ ఉన్న చెక్క ముక్కలని రెడీ చేసుకుంటుంది. తన ఫ్రెండ్ కోల్ చావుకి కారణమైన బెక్కిని హ్యామండ్ చంపేందుకు వెంటపడతాడు. ప్లాన్ ప్రకారం బెక్కి హ్యామండ్ లేక్ దగ్గరికి వచ్చేట్టు చేస్తుంది. అతను వైర్ దాటి కింద పడి బాడీకి నెయిల్స్ ఉన్న చెక్క ముక్కలు గుచ్చుకుంటాయి. అయినా హ్యామండ్ మళ్ళీ లేచి బెక్కితో ఫైట్ చేస్తాడు. అతి కష్టం మీద బెక్కి హ్యామండ్ని ఓడించి నీటిలోకి తోస్తుంది. అతనికి స్విమ్మింగ్ రాక చనిపోతాడని మనం అనుకుంటాం. కానీ అంతటితో ఆగని బెక్కి మోటార్ బోట్ని స్టార్ట్ చేసి వాటి బ్లేడ్స్తో హ్యామండ్ని చంపేస్తుంది. మిగిలింది అపెక్స్ అండ్ డామినిక్ మాత్రమే. హ్యామండ్ని చంపేసిన ఆవేశంలో బెక్కి ఇంటి వైపు వస్తుంది. కానీ అప్పటికే అపెక్స్ అక్కడికి వచ్చి బెక్కి చేసిన హత్యని కల్లారా చూస్తాడు. కోపంలో బెక్కిని కొట్టేసి డామినిక్ వద్దకు తీసుకెళ్లాలి అనుకుంటాడు. కానీ మళ్ళీ అతనిలో క్రిమినల్ నుండి మనిషిగా మారిన అపెక్స్ గుర్తొచ్చి, నువ్వు చిన్న పిల్లవి, ఇవన్నీ వదిలేసాయి, ఎక్కడికన్నా వెళ్ళి హ్యాపీగా ఉండమని చెప్పి దూరంగా వెళ్ళిపోతాడు. అంటే అపెక్స్ ఇక మీద డామినిక్ వేసిన ప్లాన్లో భాగం కాదు. ఇప్పుడు డామినిక్ ఒంటరి అవుతాడు. నమ్మిన గ్యాంగ్లోని ఇద్దరు చనిపోయారు, ఒకడు మోసం చేసి వెళ్ళిపోయాడు. బెక్కి తన రెండవ కుక్క అయిన డియాగోతో కలిసి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తుంది. తను సేఫ్గానే ఉందని తెలియజేయడానికి కేలాకి కనిపిస్తుంది. డామినిక్ని ఏదో విధంగా రెచ్చగొట్టేట్టు చేయమని సైగలు చేస్తుంది. ఇక కేలా డామినిక్ని అబ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు అతను వెతుకుతున్న కీ వెనకాల ఏం పర్పస్ ఉందో చెప్పమని అడుగుతుంది. దానికి డామినిక్ ఈ యూనివర్స్లోని ఆర్డర్ని సరిచేయడానికి ఆ కీ యూజ్ అవుతుందని, పూర్వంలో నిర్ణయించిన మనుషుల జాతిని ఈ రోజులో దారి తప్పించారని, మళ్ళీ పూర్వ వైభవాన్ని వెలికి తీయడమే నా పని అని అంటాడు. ఆ టైంలోనే బయట కారులోంచి అల్లారం మోగడం విన్న డామినిక్ కార్ దగ్గరికి వెళ్తాడు. కారులో బెక్కి ఉండదు, తన పెడ్డాగ్ డియోగో ఉంటుంది. అది డామినిక్ మీదకి అటాక్ చేయడానికి చూస్తుంది. దాని నుండి తప్పించుకునేందుకు డామినిక్ ట్రై చేస్తాడు. పక్కనే ఉన్న కేలా కారులో బెక్కి ఉంటుంది. కార్ని స్టార్ట్ చేసి డామినిక్ని గుద్దేస్తుంది. ఏదో ఆవేశంలో కార్ని డ్రైవ్ చేసింది, కానీ యాక్చువల్గా బెక్కికి డ్రైవింగ్ చేయడం అసలు రాదు. డామినిక్ని గుద్దేసిన తర్వాత కంట్రోల్ కోల్పోయిన బెక్కి పక్కనే ఉన్న చెట్టుకి కార్ని గుద్దేస్తుంది.
అందులోంచి దిగి కార్ షెడ్లోకి వెళ్ళిపోతుంది. కార్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అంబులెన్స్కి అలాగే పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. షెడ్లో ఉన్న బెక్కీ ఒక గ్యాస్ ట్యాంక్ని తీసుకుంటుంది. ఫైర్ పిట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. బెక్కీని స్పెషల్ కిడ్గా అప్రిషియేట్ చేస్తూ తనతో చేతులు కలిపితే ఈ ప్రపంచాన్ని ఏలొచ్చు అని డామినిక్ అంటాడు. కానీ దానికి బెక్కీ ఒప్పుకోదు. ఆల్రెడీ గ్యాస్తో ఫిల్ చేసిన వాటర్ గన్ని ఫైర్ టచ్ అయ్యే పొజిషన్లో పెట్టి డామినిక్ మీదకి స్ప్రే చేస్తుంది. మంటలన్నీ ఆర్పుకున్న డామినిక్ బెక్కీని కొట్టి కీ సంపాదిస్తాడు. ఇప్పటికే చాలా లేట్ చేశానని చెప్తూ బెక్కీకి గన్ని పాయింట్ చేస్తాడు. ఆ టైంలోనే అక్కడికి అపెక్స్ వచ్చి బెక్కీని సేవ్ చేస్తాడు. అపెక్స్కి డామినిక్కి మధ్య ఒక ఫైట్ జరుగుతుంది. ఈ గ్యాప్లోనే మన బెక్కీ కార్ షెడ్లోని క్రషింగ్ మెషిన్ ట్రక్తో బయటికి వస్తుంది. డామినిక్ బాడీ మీద నుండి వెహికల్ని డ్రైవ్ చేస్తుంది. దెబ్బకి డామినిక్ బాడీ మొత్తం పార్ట్స్గా చీలిపోయి అతను చనిపోతాడు. అపెక్స్ ఉండి నేను ఒంటరిగా వదిలి వెళ్లాల్సింది కాదు, నన్ను క్షమించు అని మంచిగా చెప్తాడు. పైగా బెక్కీ ప్రాణాలన్నీ కూడా కాపాడాడు. కానీ మన మైండ్ బ్లాక్ అయ్యేలా బెక్కీ డామినిక్ బాడీ వద్ద పడి ఉన్న గన్ని తీసి అపెక్స్ని షూట్ చేసి చంపేస్తుంది. ఎంత తనని సేవ్ చేసినా వాళ్ళ తండ్రి చనిపోవడానికి అపెక్స్ కూడా ఒక కారణమే. పైగా బెక్కీ చాలా వైలెంట్, సో అతన్ని చంపేసింది అనుకుందాం. తర్వాత ఖయాలట్ అయి వచ్చి బెక్కీ పక్కన కూర్చుంటారు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాగ్ ముగిసిపోయి సీన్ ప్రెజెంట్లోకి వస్తుంది. బెక్కీ పోలీసులకి తనే ఆ హత్యలను చేసిన విషయం గుర్తులేదని అబద్ధం చెప్తుంది. తనకు దొరికిన కీ గురించి కూడా వాళ్ళతో చెప్పదు. బెక్కీ మెంటల్గా అప్సెట్ అయిందనే కన్సర్న్తో పోలీసులామని విడిచిపెడతారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. అసలు ఆ కీ దేన్ని ఓపెన్ చేస్తుంది? బెక్కీ పోలీసులకి ఎందుకు అబద్ధం చెప్పింది? ఇలా చాలా క్వశ్చన్స్కి మూవీలో ఆన్సర్ లేదు. సో దీన్ని బట్టి మూవీకి సీక్వెల్గా ఇంకో మూవీ వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.